నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను గోనెగొండ్ల మండలం వేముగోడు హంద్రీకైరవాడి గ్రామాలలో పత్తి వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుట్టా రేణుక. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ విధంగా ఎన్ని ఎకరాల పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి ఇవాళ మీరందరూ కూడా కల్లారా చూస్తున్నారు. పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు. ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకొని బీమా కూడా చేసుకోలేదు. బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ఎవరు ప్రభుత్వమే ఆదుకోవాలి. వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందర వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన, రైతు బీమా అందించాల్సిన అది కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. సో ఈరోజు మీ అందరి తరఫు, మీ అందరి మీడియా సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, వీరందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి రైతుకి అందాలి, అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి రైతు ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరిగిందో, ఏ రైతుకైతే నష్టం జరిగిందో, ఆ రైతు ప్రతి రైతుకి ఇవాళ ఆ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రైతుని ఇప్పుడే అడిగాను, మొన్న అధికారులు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలలో చూసి వెళ్ళారు, కానీ ఇక్కడికి ఎవరూ రాలేదు. ఎక్కడికైతే అధికారులు రాలేని పరిస్థితి ఉందో, ఎక్కడైతే ఉందో, వాళ్ళందరూ కూడా రైతులు వాళ్ళని నమోదు చేసుకోవాలి, వాళ్ళ పంట నష్టం జరిగింది అనేసి నష్టపరిహారానికి వాళ్ళు నమోదు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ముందుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అది ఎప్పుడు అమలు చేస్తారో ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి మటుకు నేను చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం మటుకు రైతులకి అండగా ఉండి మొట్టమొదటిగా రైతులకి వాళ్ళు ఆదుకోవాలి, ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.